వెల్కమ్ బ్యాక్. విజయవాడలో విశ్వశాంతి కోసం బౌద్ధ ఉత్సవాలు జరుగుతున్నాయి. స్వరాజ్ మైదానం నుంచి లబ్బీపేట సర్కిల్ వరకు శాంతియాత్ర నిర్వహించారు. ఈ యాత్రను కలెక్టర్ లక్ష్మీకాంతం ప్రారంభించారు. అనారోగ్యం కారణంగా ఈ కార్యక్రమానికి రావాల్సిన దలైలామా తన పర్యటన రద్దు చేసుకున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. ఓటీవీ పూర్ణ. వైభవాన్ని తెలియజేసేందుకు బౌద్ధ ఉత్సవాలు 3 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే తొలి రోజు శాంతియాత్రతో ఈ ఉత్సవాలు కూడా కొద్దిసేపటి క్రితం కలెక్టర్ లక్ష్మీకాంతం గారు ప్రారంభించారు. అయితే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మనతో మాట్లాడడానికి లక్ష్మీకాంతం గారు ఉన్నారు. ఆయన మరిన్ని వివరాలు తెలుస్తుంది. సార్ చెప్పండి, అసలు ఈ 3 రోజుల పాటు ఎటువంటి ఉత్సవాలు జరగబోతున్నాయి, ఏంటి ఈ యొక్క విశిష్టత? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి యొక్క విజన్తో ఈ యొక్క అమరావతి విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పాలి అనే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ శాంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. శాంతి అనేది ఒక ముఖ్యమైన అస్త్రము, అది ఒక బ్రహ్మాస్త్రము, మహాత్ముల పాలిటి దివ్యాస్త్రము. కాబట్టి ఆ శాంతి యాత్రలో దాదాపు 1000 మందికి పైగా మలేషియా, థాయిలాండ్, శ్రీలంక, చైనా, టిబెట్టు, భారతదేశం నుంచి 1000 మంది బౌద్ధ భిక్షువులు వచ్చారన్నమాట. వీరు ఈ శాంతి యాత్రలో పాల్గొని చాంటింగ్లో పాల్గొంటారు. కాబట్టి బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. కాబట్టి ఈ సంఘము తప్పనిసరిగా బౌద్ధ మతము, అదేవిధంగా బుద్ధుడు, తర్వాత ధర్మము కలకాలము నిలవాలనేది ముఖ్య ఉద్దేశము. కాబట్టి రాబోయే రోజుల్లో ఘంటసాల, అదేవిధంగా జగ్గయ్యపేట, బట్టిపురోలను కలుపుతూ ఒక బుద్ధిజం సర్క్యూట్ని కూడా ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి 3 రోజుల పాటు ఈ 1000 మంది బౌద్ధ భిక్షువులతో పాటు శాంతియాత్రలతో ప్రతిరోజు ప్రారంభం కావడము, చాంటింగ్ చేయడము, మెడిటేషన్ చేయడము, ఈ యొక్క కార్యక్రమ విశిష్టతను వివరించడము, తదుపరి సాయంకాలం మంచి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఈ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రజలందరూ ఈ యొక్క శాంతి ఉద్యమంలో పాల్గొని, శాంతి యాత్రల్లో పాల్గొని, శాంతి ధామంలో కూడా వారి యొక్క సంపూర్ణ భాగస్వామ్యులైనట్లయితే ఆ తథాగతుని యొక్క ఆశీస్సులు నిరంతరం అన్ని వేళలా మన రాష్ట్రానికి చేరుతాయి. తప్పు దయాలనామా గారు వస్తున్నారు, రేపు ఏంటి కార్యక్రమం? లేదండి, ఇప్పుడు మతం మామూలుగా వాళ్ళు బౌద్ధ భిక్షువులే, ఇంపార్టెంట్ వాళ్ళు చాలామంది వచ్చారు. దలైలామా గారికి ఆరోగ్యం బాగలేదని తెలిసింది. కాబట్టి అయినా వాళ్ళు టూరిజం వాళ్ళు ట్రై చేస్తున్నారు అట్లీస్ట్ 5th లోపలైనా తీసుకొని రావడానికి. బట్ ఇప్పటికైతే చాలామంది విశిష్ట వ్యక్తులు వచ్చారు, చాలా పెద్ద వ్యక్తులు వాళ్ళు. కాబట్టి ఆ బౌద్ధ మతంలో అతి ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళనమాట. వారి యొక్క ప్రవచనాలను మనం విన్నట్లయితే తప్పనిసరిగా ఉత్తేజితమై మేము సైతం ఈ శాంతి కార్యక్రమంలో పాల్గొనడానికి వీలవుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఏదైతే 3 రోజుల పాటు జరిగే ఈ శాంతి యాత్రలో అలాగే బౌద్ధ విశిష్టత గురించి కూడా తెలియజేసేందుకు నిష్ణాతులైన వాళ్ళు మొత్తం కూడా బౌద్ధ భిక్షులు కూడా అలాంటి మహానుభావులు ఎంతోమంది వచ్చారని చెప్పి కలెక్టర్ లక్ష్మీకాంతం గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామ్ ప్రసాద్తో పూర్ణ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి విజయవాడ నుంచి.